సొంత తమ్ముడు రామూర్తిని నీ బండారం ఎక్కడ బయట పెడతాడని గొలుసులతో బంధించేశావు. బిడ్డనిచ్చి ఆస్తి ఇచ్చి పదవులు ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని మామగారిని పెళ్లి చేసుకున్నందుకు లక్ష్మీపార్వతి గారిని ఇంట్లో నుంచి గెంటేశావు. లక్ష్మీపార్వతిని ఒక బూచిగా చూపించావు. బావుమరిది హరికృష్ణని వాడుకున్నంతసేపు వాడుకున్నావు, వాడుకున్నన్ని సంవత్సరాలు వాడుకున్నావు, పక్కన పెట్టేశావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నీ తోడల్లుడు, పెద్ద మనిషి, చాలా గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారాయన, మితభాషి, చేతనైతే సహాయం చేస్తారు, తప్పితే ఎవరికి వెన్నుపోటు మాత్రం పొడవరాయన. ఆయనకి చేత కాదు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి అలా భుజం మీద చేయేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నువ్వు చెప్పే మాటలు, నీ కొడుకు చెప్పే మాటలు నమ్మట్లేదు. ఇప్పుడు నీకు వేరే వాళ్ళు నీ తరఫున ప్రచారం చేయాలి. ఆ దౌర్భాగ్య స్థితిని కొని తెచ్చుకున్నావు నువ్వే. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద చేయేసి, తప్పైపోయిందని క్షమాపణ వేడుకున్నావా డాక్టర్ గారిని? చాలా మంచి మనుషు, మంచి మనసున్న మనిషి ఆయన. అటువంటి వ్యక్తిని కూడా దూరం పెట్టావు నువ్వు. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నావు, వదిలేసావు. కోడెల శివప్రసాద్ గారిని, చాలా మంచివాడు, ఇష్టం వచ్చినట్లు వాడుకున్నావు. ఆయన్ని స్పీకర్ని చేసావు. ఆయన చోటి ఎన్ని తప్పులు చేయించాలో అన్ని తప్పులు చేయించేసావు. ఆ తర్వాత ఆయన్ని పక్కన పెట్టావు. పాపం దళితుడు, దళిత నాయకుడు, ఇండిపెండెంట్గా కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. నువ్వు టికెట్ ఇవ్వకపోతే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే, బాబు నువ్వు టికెట్ ఇప్పించలేకపోతే, ఇండిపెండెంట్గా భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి మోత్కుపల్లి నరసింహులు గారు, ఆలేరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచాడు. నీ దెబ్బకి నువ్వు టికెట్ ఇప్పించలేదు. గవర్నర్గిరి ఇప్పిస్తాను, గవర్నర్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి 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 ఎన్నో సంవత్సరాలు తిప్పుకున్నావు. గవర్నర్ పోస్టు లేదు, ఆఖరికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పోస్టు కూడా ఇప్పించలేకపోయావు. ఆ దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారిని అలా మోసం చేశావు. రేవంత్ రెడ్డి కొడంగల్లో హీరోగా ఉండేవాడు తెలంగాణ ప్రాంతంలో, నీ మాటలు నమ్మి నీ వల్ల మోసపోయి ఓటుకు నోటు కేసులో చిక్కుకుండిపోయాడు. రేవంత్ రెడ్డిని కూడా బలి చేసేసావు. అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలే కాదు, అరెస్టు రాజకీయాలు కూడా చేయించి వాళ్ళని వెనకాలే తిప్పుకునే అలవాటుని నువ్వే పెట్టుకున్నావు. సరే పాపం ఆయన సినిమాల్లో చక్కగా రాణిస్తున్నాడు, మంచి పనులు, మంచి మంచి సినిమాలు చేశాడు. అత్తారింటికి దారేదని, గబ్బర్ సింగ్ అని, ఏంటంటే ఇంకా జల్సానా, జల్సాను, అటు ఖుషీ సినిమా, అటువంటివేవో మంచి మంచి సినిమాలు చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నావు ఆయన్ని కూడా. నువ్వు వెనకాల ఉన్నావని నువ్వు వెనక నుంచి తోస్తుంటే అమ్మాయి కూడా ఆయన రెచ్చిపోతున్నాడు. ఆయన ఆయన్ని అలాగే వాడుకుంటున్నావు. నువ్వు ఆయనకి కష్టం వచ్చినప్పుడు నువ్వు పక్కకు పోయి దొలిగిపోతావు. అందరికంటే ముందు నటుడు, నిర్మాత మోహన్ బాబు గారిని ఎలా వాడుకున్నావో ఆయనే చెప్పాడు స్వయంగా. నన్ను ఆయన నన్ను ఎలా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నది మోహన్ బాబు గారే చెప్పేశారు.
వాడుకో వదిలేయి, అది నీ తత్వం. నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీ నిజస్వరూపం ఎప్పుడు అర్థమవుతుందో ఏమో, పాపం వాళ్ళందరూ ఇళ్లల్లో నుంచి ఆస్తులు ఖర్చు పెట్టుకుంటూ శారీరక శ్రమదానం చేస్తూ నీ పార్టీ వెనకాల తిరుగుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు ఒక దండం, నిజంగా వాళ్ళు చంద్రబంటులు ఆ కార్యకర్తలు. నీ నిజస్వరూపం వాళ్ళకి తెలియడం లేదు. రాష్ట్ర ప్రజలకి ఒక విషయం తెలియజెప్పాల్సింది, మీ నిజస్వరూపం బయట పెట్టాల్సిందే. 1978లో మీరు శాసనసభకి గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభకి గెలిచిన తర్వాత, చంద్రగిరి నియోజకవర్గం నుండి అంజయ్ గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు మీరు. ఎస్, మీకు ఆ శాఖపై పట్టొచ్చేసింది ఆ రోజుల్లోనే, ఎందుకంటే మీకు చాలా బ్రెయిన్ ఉంది. అది పేద ప్రజల కోసం వాడటం కోసం కాదు, మీకున్న బ్రెయిన్ని పేద ప్రజల్ని దోచుకోవటం కోసం వాడేశారు ఆ బ్రెయిన్ని. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు మీకు కొంతమంది సినీ హీరోయిన్లతోటి పరిచయాలు ఉండేవి. మీరు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత, మీరు చేరకముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గంలో 1983లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, 1984లో తెలుగుదేశం పార్టీలో 2 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నాక, తమరు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాక, తమరుకున్న పరిచయాలతోటి, ఏది ఆ సినీ హీరోయిన్లు ఉన్నారే వాళ్ళతో మీకున్న పరిచయాలు ఉన్నాయి కదా, అనేక రకాలుగా పరిచయాలు ఉన్నాయి కదా, మీరు సఖ్యతగా ఉండటము, స్నేహపూర్వకంగా ఉండటము అన్నీ చేస్తున్నారు కదా వాళ్ళతోటి, నా కూతురికి భువనేశ్వరి అమ్మకి అన్యాయం జరిగిపోతుందేమో, నా కూతురికి పరువు పోతుందేమో, నా వంశం నందమూరి వంశానికి పరువు పోతుందేమో అని మిమ్మల్ని పిలిచి నందమూరి తారక రామారావు గారు మీ మామగారు సున్నితంగా అతి మెత్తగా హెచ్చరించింది వాస్తవం కాదా బాబు? నీవు నమ్ముకున్న శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, లేదా నీ ఇష్టదైవమైనటువంటి లక్ష్మీదేవి సాక్షిగా, లేదా నీ కన్న తల్లిదండ్రుల సాక్షిగా నిజాన్ని చెప్పు, ఒప్పుకో.